సాయి డబ్బా ఉందమ్మా డబ్బా వదిలిపోతుంది పొడవ నాది పెద్దేరు విలేజ్. నేను కృష్ణ సాగర్ గారి సాగర్ సొసైటీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్. గత 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. బాగా గుడ్డరున్న కూడా మీ కూడా ముచ్చారు, కాల్ చేశాము, వచ్చి పట్టేసుకుంటే వెళ్ళారు. ఇక్కడ తిరుమల గుడి దగ్గర బాగా వదులుతుంటారు, డైలీ చూస్తుంటాను. నా పేరు వెంకటరెడ్డి. కృష్ణసాగరు నాకు చాలాసార్లు పాములు పట్టి అక్కడ వదులుతుంటాడు ఫ్రీ కాస్ట్లోనే. మీకు కూడా ఎక్కడన్నా ఉన్నాయి అంటే కృష్ణసాగర్ మీరు చెప్పండి, ఆయన వస్తాడు ఫ్రీ కాస్ట్లోనే పట్టుకెళ్ళి బయట వదిలేస్తాడు. మాకైతే చాలా వరకు హెల్ప్ఫుల్గా ఉంటాడు. ఇప్పుడు మేము తిరుమల గుట్ట దగ్గర మేము చూసినాము, పాములు పట్టుకొని వదులుతుంటే సార్ మేము విజ్ఞాము. మీ అందరికీ మళ్ళీ ఈరోజు మనకు ఉనపర్తి మండలం మరియు పక్క గ్రామాలైనటువంటి విలేజ్లో నుంచి కూడా మనం దాదాపు అంటే 11 రకాలైనటువంటి పాములను తీసుకురావడం జరిగింది. సో నేను మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, వర్షాకాలం మళ్ళీ ప్రారంభం అవుతుంది కాబట్టి సర్పాలు ఎక్కువగా ఇళ్ళలోకి వచ్చే ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఆ కప్పలు తర్వాత ఎలకలు ఇతరత్ర చిన్న చిన్న కీటకాలు అవన్నీ కూడా మన ఇంటి సమీపంలోకి ఇట్లా వచ్చినట్లయితే సర్పాలు కూడా వాటిని తినడానికి వస్తుంటాయి. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ఈరోజు మనం పట్టుకొచ్చినటువంటి దాదాపు అంటే 2 నాగుపాములు ఉన్నాయండి. తర్వాత కోడే నాగు అంటారు, నాగుపాము వేరు కోడే నాగు వేరు. అంటే వాడుక భాషల్లో ఒక్కొక్క పాముకు దాదాపు అంటే 2-3 రకాలైనటువంటి పేర్లు చెప్తూ ఉంటారు. ఆ విధంగానే నేను మీకు చెప్తా ఉన్నాను. దాంతోపాటు చెడుగు పాములు అంటారు, తర్వాత వూల్ఫ్ స్నేక్స్ అంటారు, తర్వాత నీరు కట్ట అంటారు, జరిపోతులు, ఇలా రకరకాల పాములను మనం ఈరోజు సురక్షితమైన అడవి ప్రాంతాలకు తీసుకురావడం జరిగింది. ఇంతకుముందుకే మా గౌరవ వనపర్తి సిఐ గారు మహేశ్వరరావు గారు కూడా వారు ఇక్కడికి రావడం జరిగింది. వారు కూడా వారి చేత ఒక పామును కూడా రిలీజ్ చేయడం జరిగింది. వారు కూడా పర్యావరణం అంటే కూడా వారికి కూడా ఎక్కువ మక్కువ కాబట్టి సో వారు వచ్చిండు. గతంలో ఉన్నటువంటి మా అధికారులు, తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి మా గౌరవ ఎస్పీ గారు శ్రీమతి కే రక్షితామూర్తి గారు కూడా మనకు సపోర్ట్ చేయడం వల్లనే మేము ప్రజలందరూ కూడా ఉచితంగా సర్వీస్ చేయడం జరుగుతుంది. ఏ ప్రాంతానికైనా కూడా ఈవెన్ పెట్రోల్ డబ్బులు కూడా తీసుకోకుండానే ఫ్రీ సర్వీస్ చేస్తూ ఉన్నాం. దాదాపు అందులో భాగంగానే ఈరోజు మనం దాదాపు అంటే 10 పాములను పట్టుకురావడం జరిగింది. అందులో ఇప్పుడు అయితే 2 అయితే వదిలేయడం జరిగింది. మన దగ్గర ఉన్న పాములను కూడా వదిలేస్తాను. ఏ విషయం ఉన్నా ఏ విషయం లేని సర్పాలు అనేది కూడా నేను మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా నేను ఇప్పుడు వదిలేస్తున్నాను. చూడండి, ఈ పామును వచ్చేసి కొద్దిగా దగ్గరికి వెళ్ళి తీసుకోపాము. ఈ పాము వచ్చేసి చెడుగు పాము అంటారండి. చెడుగు అంటే ఇది ఎక్కువ శాతం చెట్ల మీద ఉంటుంది. దీనివల్ల ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. ఈ ఏ పాములు కూడా ఎక్కువ కరవవు, కాకపోతే మనిషిని భయపెట్టించేటట్టు చేస్తూ ఉంటాయి. ఈ పామును కూడా మనం సురక్షితమైన అడవి ప్రాంతంలో వదిలేయడం జరుగుతుంది. చూడండి, దగ్గరికి రాబాబు, చూడండి. ఓకే, దగ్గర ఇప్పుడు 2వ పాము అండి. దీని పేరు నీరుకట్ట అంటారు. ఇది కూడా ఎలాంటి విషపూరితమైనటువంటి పాము కాదు, కాకపోతే ఇది కరుస్తుంది. చాలామంది దీని పట్ల ఎట్లా ఉంటారంటే విలేజ్ పీపుల్స్ ఇది కరిస్తే ఏ వాటర్లు ఉంటే ఆ వాటర్ తీసుకుంటే తక్కువ అవుతుంది అని చెప్తూ ఉంటారు. అవన్నీ ఫేక్ అండి. చూడండి ఎంత అద్భుతంగా వెళ్తుంది. ఒక దాన్ని కూడా సురక్షితంగా అయితే మనం అడవిలో పంపించడం జరుగుతుంది. చూస్తున్నారు కదా దాని మూమెంట్ కూడా, అది కుపుసంతోనూ కూడా ఉంది. పాముండి చెడుగు, సారీ, మనకి ఇది వచ్చేసి కోడెనాగు అంటారు. అంటే సేమ్ నాగుపాము మాదిరిగా ఉంటుంది, కానీ నాగుపాము కాదు. దానికి తల మీద శూలాకారాలు ఉంటాయి. దీనికి అయితే ఎలాంటి ఉండదు, కాకపోతే కలర్ అంతా నాగుపాము లాగానే ఉంటుంది. కానీ ఇది కూడా ఎలాంటి విష సర్పం కాదండి. దీన్ని కూడా చూడండి మీరు,
మనమైతే ఇక్కడ వదిలేయడం జరుగుతుంది. చూడండి, సరిగ్గా చూపించు. ఓకే, ఇప్పుడు మన దగ్గర వూల్ఫ్ స్నేక్ అండి. ఇవి చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో దీన్ని నూనె కట్ల పాము అని పిలుస్తారు. ఓకే, బట్ అయితే ఇది కూడా విషం లేనటువంటి సర్పం. చూడండి, ఇది కూడా బయట చేయడానికి చాలా ఆస్కారం ఉంటుంది అని, ఎలాంటి విషం ఉండదు దీనికి. దీనివల్ల కూడా ఎవరి ప్రాణాలు కూడా ఏం పోవు. చూడండి చూడండి, ఓకే, వూల్ఫ్ స్నేక్ అంటారు. చూడండి, దాని బాడీ మీద అన్నీ కూడా కట్లపాము, అంటే ఈ కట్లు ఉండడం వల్ల కట్లపాము అనుకుంటారు, కానీ అది కట్లపాము కాదు. ఇది చూడండి, దాని తలభాగం కూడా చూపించడం జరుగుతుంది. ఓకే, ఇది కూడా వూల్ఫ్ అండి. వూల్ఫ్లో దాదాపు అంటే ఒక 4-5 రకాల టైప్ ఆఫ్ వూల్ఫ్ స్నేక్స్ ఉంటాయి. అందుట్లో ఇప్పుడు మీరు చూసిందిగా దాని మీద వైట్ కట్లు ఉన్నాయి, అంటే అడ్డగీతలు ఉన్నాయి. ఇది ఏమో లైట్ ఎల్లో ఉంటుంది. చూడండి, దీన్ని దానికి ఇద్దరు ఇక్కడనే ఉంది పాము కాబట్టి మనం దాని పక్కనే దీన్ని వదిలేద్దాం. చూద్దాం, ట్రై చేద్దాం, అది ఉంటుందో చూద్దాం. రెండు పాములు ఉన్నాయి ఇక్కడ. ఇది చిన్న పాము అండి, అది పెద్దది. కాకపోతే ఇది ఎల్లో ఉంది, అది వైట్ ఉంది. చూడండి, కొంచెం దగ్గర తీసుకోండి. ఓకే 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 ఓకే. ఇందాక మనం వదిలేసాం దాని రైజర్ అంటారు దీన్ని. ఈ పాము కూడా విషం లేనటువంటి సర్పం, దీన్ని కూడా వదిలేయడం జరుగుతుంది. ఓకే, అప్పుడు నాగు పాములు అండి. ఈ ఇందాక వదిలిన పాములు ఏవైతే విషపూరితం కావు, కానీ ఇవి మాత్రం విష సర్పాలు, నాగు పాములు. వీటి పట్ల గ్రామీణ ప్రాంత ప్రజలు బాగా ఉండాలి, ఎందుకంటే నాటు వైద్యం మస్తలకు వెళ్ళొద్దండి. ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా 30 నిమిషాల్లో మనం హాస్పిటల్కి చేరుకోవడానికి అన్ని హాస్పిటల్లో కూడా యాంటీవినమ్ ఇంజెక్షన్స్ కూడా అందుబాటులో పెట్టడం జరిగింది ప్రభుత్వం. కాబట్టి ఎవరు కూడా నాటు వైద్యానికి వెళ్ళొద్దండి దయచేసి. చూడండి, పాములు కూడా మనం ఇప్పుడు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకే, నాగు పాము అండి ఇది, చూస్తున్నారు కదా. అండి, ఇది కొంచెం పెద్దగా ఉంది. ఇవన్నీ కూడా ఇన్నులకు వస్తేనే పట్టుకొచ్చినాం, ఎందుకంటే చూడండి. ఓకే, మేమందరం కూడా మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రజలందరినీ కూడా పాముల పట్ల అప్రమత్తం చేస్తూ ఫ్రీ ఆఫ్ కాస్ట్తోనే మేము సర్వీస్ చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా గ్రహిస్తూ ఉన్నారు, ఏ ప్రాంతానికి వచ్చినా కూడా డబ్బులు తీసుకోకుండా ఫ్రీ సర్వీస్ చేస్తూ ఉన్నాం. చూస్తున్నారు కదా, ఈ రెండు అయితే నాగు పాములు అండి. బాగా విషపూరితమైన ఉంటుంది ఈ పాములు. మీకు ఎవరికైనా పాములు కనబడితే వాటిని చంపకుండా దూరంగా జరిగి నాకు సమాచారం ఇవ్వండి. నా నెంబర్ కూడా చెప్తాను నన్ను నేను మీకు 9985455526 అండి. నేను ఉన్నపడితే పట్టణ పోలీస్ స్టేషన్లో పనిచేస్తూ ఉన్నాను. పర్యావరణానికి మేలు చేసేటువంటి సర్పాలు కాబట్టి అందరం కూడా పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. రానున్న వర్షాకాలంలో అందరూ కూడా బాగా చెట్లను నాటండి, వాటిని పెంచే బాధ్యత తీసుకోండి. మీరందరూ కూడా పర్యావరణం బాగుంటేనే మనం అందరం కూడా బాగుంటాం. దయచేసి మా మాటను మన్నించి మీరందరూ కూడా చెట్లు నాటి వాటి పట్ల జాగ్రత్తగా పెంచాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళందరూ కూడా స్నేక్ సొసైటీలో పనిచేస్తున్నారు, సాగర్ స్నేక్ సొసైటీలో. సో ఏ ప్రాంతమైనా రాత్రి అనక అపరాత్రి అనక అందరూ పిలిచిన వెంటనే వచ్చి ఫ్రీ సర్వీస్ చేస్తూ ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ టోనీ అండ్ సాయి.